నమస్తే, నా పేరు కిరణ్. మీ ఎస్టీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. వాడవాడగా ఘనంగా దీపావళి పర్వదిన వేడుకలు, టపాసులు కాల్చి సంబరాలు చేసుకున్న నగరవాసులు. తిరుమలలో వైభవంగా దీపావళి వేడుకలు, దీపావళి ఆస్థానాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించిన అర్చకులు. విజయవాడలో సందడి చేసిన రాజుగారి గది త్రీ చిత్ర యూనిట్. సినిమాను విజయవంతం చేసిన ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపిన హీరో అశ్విన్ బాబు. నగర ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వ సంస్థలు సహకరించాలి. సమీక్షా సమావేశంలో మంత్రి అవంతి శ్రీనివాస్. దీపావళి పండుగను నగరవాసులు ఘనంగా నిర్వహించుకున్నారు. ఇంటి ముంగిట అందమైన రంగవల్లులు, దీపాల వెలుగులు, ఐశ్వర్యాన్నిచ్చే లక్ష్మీ పూజలతో స్మార్ట్ సిటీ మెరిసిపోయింది. ఎక్కడ చూసినా దీపావళి సందడి కనిపించింది. ఆనంద దీపావళిపై రిపోర్ట్. వెలుగుల పండుగ దీపావళిను ప్రజలు ఆనందోత్సాహాల నడుమ జరుపుకున్నారు. ఆకాశాన్నంటే తారాజువ్వలు, గిర్రున తిరిగే భూచక్రాలు, ఉవ్వెత్తున లేచే చిచ్చుబుడ్లు, మిరమిట్లు గొలిపే కాకర కొవ్వొత్తులతో దీపావళి పండుగ సందడి పెద్ద ఎత్తున సాగింది. నగరంలోని పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన బాణాసంచా స్టాల్స్ కొనుగోలుదారులతో కిటకిటలాడాయి. ఈ ఆనంద దీపావళిని ప్రజలు సంబరాలతో జరుపుకున్నారు. ఇక చిన్నారుల సందడి చెప్పనక్కరలేదు. చిచ్చుబుడ్లు వెలిగిస్తూ, కాకర పువ్వులు కాలుస్తూ ఎంజాయ్ చేశారు. మరోవైపు పర్యావరణ హితంగా దీపావళి పండుగను జరుపుకోవాలని పర్యావరణవేత్తలు సూచిస్తున్నప్పటికీ సాంప్రదాయానికే అధిక ప్రాధాన్యమిచ్చారు. సాధారణంగా విశాఖ స్మార్ట్ సిటీలో పొల్యూషన్ 70% ఉంటుంది. ఈ ఒక్క దీపావళి రోజున ఇది రెట్టింపోయే అవకాశం ఉన్నందున ప్రమిదులు పిండి వంటలతో దీపావళిని జరుపుకోవాలని పర్యావరణవేత్తలు సూచించారు. అయినప్పటికీ ప్రజలు మాత్రం సాంప్రదాయ పద్ధతిలోనే దివిటలు కొడుతూ, టపాసులు కాలుస్తూ దీపావళి పండుగను ఘనంగా నిర్వహించుకున్నారు. దీపావళి సందర్భంగా నగరంలో పండుగ శోభ వెల్లివిరిసింది. ఏ వీధి చూసినా బాణాసంచా వెలుగులే విరిజిమ్మాయి. ఇంటి లిపాది ఆనందోత్సాహాలతో దీపావళిని జరుపుకున్నారు. ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలో దీపావళి పండుగను పురస్కరించుకుని దీపావళి ఆస్థానాన్ని ఆగమోక్తంగా నిర్వహించింది. కోట్లాది మంది భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తున్న వెంకటేశ్వర స్వామి సన్నిధిలో దీపావళి వేడుకలను అనాదిగా నిర్వహిస్తూ వస్తున్నారు. ఆలయంలోని బంగారు వాకిలిలోని ఘంటా మండపంలో శ్రీదేవి భూదేవి సమేత మలియప్ప స్వామి ఉత్సవమూర్తులను సర్వభూపాల వాహనంలోనూ, మరో పీఠంపై సేనాధిపతి విశ్వక్షేణులను అధిష్టింపజేసి ఆగమ శాస్త్రం ప్రకారం ఆస్థానాన్ని నిర్వహించారు. రాజుగారి గది త్రీ చిత్ర యూనిట్ విజయవాడలో సందడి చేసింది. సినిమా ప్రదర్శితమవుతున్న కపర్ది థియేటర్ కు చిత్ర యూనిట్ సభ్యులు వెళ్లి అభిమానులను ఉత్సాహపరిచారు. చిత్రాన్ని విజయవంతం చేసిన ప్రేక్షకులకు హీరో అశ్విన్ బాబు ధన్యవాదాలు తెలిపారు. అన్ని వర్గాలను ఆకట్టుకునేలా చిత్రాన్ని తెరకెక్కించడంతో అందరినీ అలరిస్తోందని చెప్పారు. చిత్రం మంచి విజయం సాధించడంలో విజయోత్సవ యాత్ర నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కమెడియన్ ధనరాజ్ తదితరులు పాల్గొన్నారు. మీలో ఒకడుగా గుంటూరు జిల్లా నుంచి వెళ్ళాను. నేను తెనాల్లోనే పుట్టాను. ఇక్కడ నుంచి వెళ్ళి ఈ రోజున ఇక్కడికి వచ్చి మీ ముందు ఒక ప్రెస్ మీట్ లో కూర్చొని ఒక హీరోగా మాట్లాడుతున్నా అంటే అది మీ సపోర్ట్ వల్ల. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ప్రేక్షక దేవుళ్ళకి ఈ దీవాళీగా రేపు దీవాళీ, హ్యాపీ దీవాళీ అందరికి. మా సినిమా రాజుగారికి త్రీ అనే సినిమాని నవ్వులు హిట్ గా ప్రకటించి ప్రేక్షకులకి అంకితం చేస్తాం. ఎందుకంటే ఎవరు చూసినా ఫస్ట్ హాఫ్ అయిపోయిన తర్వాత సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి విపరీతంగా నవ్వుకుంటున్నాం, సీట్లో కూర్చోలేకపోతున్నాం. అంత రెస్పాన్స్ వస్తుందంటే అందరు డిస్ట్రిబ్యూషన్ దగ్గర నుంచి మాకు వచ్చిన ఆ రిపోర్ట్తో మేము నవ్వులు హిట్గా ప్రకటించాం ఆ సినిమాని. మీ అందరికీ అది అంకితం చేస్తున్నాం. అండ్ మోర్ దాన్ ఇంపార్టెంట్ ఏంటంటే, రాజుగారి గత్రి సినిమా రిలీజ్ అయ్యి 1 వీక్లోనే సేఫ్ జోన్కి వచ్చేసింది, బ్రేక్ ఈవెన్ అయిపోయిందని చెప్పి డిస్ట్రిబ్యూటర్స్ అందరు చెప్తున్నారు. మా డిస్ట్రిబ్యూటర్ సతీష్ గారు అందరు, అంటే నేను వైజాగ్ నుంచి నేను సక్సెస్ టూర్ ఆంధ్రా టూర్ స్టార్ట్ చేసామండి. బ్రేక్ ఈవెన్ లో ఉన్నారంటున్నారు అందరూ కూడా. రాజుగారి గది సినిమా వల్ల మేము చాలా చాలా సినిమాలో పోగొట్టుకుంది. ఒక ప్రాఫిట్ వస్తే హ్యాపీ అనుకోవాలంటే మీరు ఈ సినిమాని ఇంకా చూడాలి. మాకు పండగకి ఒక మంచి గిఫ్ట్ ఇచ్చారు. అశ్విన్ కూడా మీరు అందరూ ఆదరించారు. డెఫినెట్ గా ఇలాంటి మంచి సినిమాలు చేస్తూనే అశ్విన్ ముందుకు వస్తాడు. అశ్విన్ సినిమా చేశాడంటే మీరు డెఫినెట్ గా టికెట్ తీసుకుని థియేటర్ రావచ్చు. ఆ సినిమాలో నేను కూడా యాక్ట్ చేయాలని మేము కోరుకుంటున్నాను. మిమ్మల్ని ఇలాగే నవ్విస్తూ ఉంటాను. నాకు ఒక మంచి పేరు వచ్చింది. ఆల్ ది బెస్ట్. డిస్ట్రిబ్యూటర్ గారికి కూడా మంచి లాభాలు వచ్చి అందరం బాగుండాలని, ఇండస్ట్రీ బాగుండాలని కోరుకుంటున్నాను.
కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలను విశాఖ ప్రజలు ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని సహకరించాలని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు అన్నారు. 15 వరకు అనేక విమాన సంస్థలు సర్వీసులు నడిపేందుకు సిద్ధంగా ఉన్నా నేవీ అడ్డంకుల వల్ల సర్వీసులు నడపడానికి వీలు కావడం లేదన్నారు. కలెక్టరేట్లో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. కొత్తగా రైల్వేజోన్ ప్రకటించినప్పటికీ ఇంతవరకు పనులు ప్రారంభించలేదన్నారు. దీని వలన విశాఖ మీదుగా రావాల్సిన రైళ్లు దువ్వాడ మీదుగా తరలిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. జోన్ పనులు అలసత్వం వలన ప్రధాన నగరమైన విశాఖకు అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు. వాటిని దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వ సంస్థలు రాష్ట్రాభివృద్ధికి సహకరించాలని అన్నారు. దేశ రక్షణ విషయంలో నౌకాదళ అభివృద్ధికి నక్కపల్లి ప్రజలు అనేక విధాలుగా సహకరించారని కానీ ఆ ప్రాంత ప్రజలకు తగిన న్యాయం జరగలేదని అన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ వినయ్ చంద్ర, జేసీ శివశంకర్, ఎంపీ సత్యవతి, జీవీఎంసీ కమిషనర్ సృజన, ఎమ్మెల్యేలు, నేవీ అధికారులు, రైల్వే అధికారులు, ఇతర కేంద్ర ప్రభుత్వ సంస్థల అధికారులు పాల్గొన్నారు. లోకల్ ఎంపీ లేకుండా కూడా వాళ్ళు నిన్నగా చూపించారు. అంటే ప్రోటోకాల్ అనేది అసలు ఫాలో అవ్వట్లేదు కేంద్ర ప్రభుత్వ సంస్థలు, నావీ కానీ, ఎయిర్పోర్ట్ అధికారులు కానీ, రైల్వే కానీ. అలాగే రైల్వే కూడా మన ట్రైన్ ఇనాగరేషన్ చేయించారు. నాకు కనీసం నిర్దేశం లోకల్ నిర్దేశం, లోకల్ ఎమ్మెల్యేస్ కానీ, లోకల్ ఎంపీ కానీ. కాబట్టి దయచేసి కలెక్టర్ గారు నేను కోరేది ఏంటంటే, ఫస్ట్ ఇది ఒక జిల్లా, ఇది ఒక రాష్ట్రం, ఈ రాష్ట్రంలో వాళ్ళు ఉన్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళకి ల్యాండ్ కానీ, బేసిక్ కమ్యూనిటీస్ కానీ, వాటర్ కానీ, పవర్ కానీ నిర్ణయిస్తున్నాయి. అక్కడ ప్రజాప్రతినిధులు ఉన్నారు. ఆ ప్రోటోకాల్ ఫాలో అవ్వాల్సిన అవసరం ఉందని కలెక్టర్ గారు కొంచెం స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. అవసరమైతే ఒక సర్కిల్ కూడా జారీ చేయాలి. అది ఫస్ట్ పాయింట్. రెండోది, ఏ విషయం ఉన్నా సరే ప్రజాప్రతినిధులు ఇన్వాల్వ్మెంట్ లేకుండా డైరెక్ట్గా అధికారులు చేసుకుంటే ఈ ప్రజాస్వామ్యానికి అర్థం లేదు. ఈ ప్రజాస్వామ్య వ్యవస్థ ఎందుకుందంటే నాలుగు ఇంపార్టెంట్. జగదంబ సెంటర్లోని ఎస్ఆర్ షాపింగ్ మాల్ భవనంపై శనివారం రాత్రి మంటలు చెలరేగాయి. షాపింగ్ మాల్ అంతస్తు పైన ఉన్న ఫ్లెక్సీ నుండి మంటలు రావడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. వెంటనే అగ్నిమాపక శాఖ అధికారులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న అగ్నిమాపక శాఖ అధికారులు మంటలు వ్యాపించకుండా అదుపు చేయడంతో పెద్ద ప్రమాదమే తప్పింది. షాపింగ్ మాల్ కు మంటలు వ్యాపించి ఉండే భారీ ఎత్తున ఆస్తి నష్టం జరిగేదని స్థానికులు అంటున్నారు. అక్కరెడ్డిపాలెం నాతేపాలెం గౌరీ సేవా సంఘం 12 వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా గౌరీ పరమేశ్వర ఉత్సవాలను వైభవంగా నిర్వహిస్తున్నారు. ఉత్సవ మూర్తులను అక్కరెడ్డిపాలెంలోని కుంచుమంబ ఆలయం నుండి నాతేయపాలెంలోని సిఎస్ఆర్ కళ్యాణ మండపం వరకు ఊరేగింపుగా తీసుకువెళ్లి ప్రతిష్ఠించారు. ఉత్సవాలు నెల రోజుల పాటు నిర్వహించనున్నారు. సంఘం అధ్యక్షుడు టీడీపీ అర్బన్ జిల్లా కార్యదర్శి దాడి వెంకట రమేష్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. వచ్చే నెల 23న అనుపు ఉత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తామని తెలిపారు. ప్రతి ఏటా ఈ ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నామని, పుష్కర సంవత్సరాన్ని పురస్కరించుకుని ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేశామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో సంఘం కార్యదర్శి వాసిరెడ్డి అప్పలరాజు, ఉపాధ్యక్షుడు అప్పారావు తదితరులు పాల్గొన్నారు. ఉత్సవంతో మా గౌరీ సంఘ సభ్యులందరి సహకారంతో, అలాగే నాతీపాలు అక్కడిపాలెం పెద్దల సహకారంతో చాలా అద్భుతంగా జరుగుతున్నాయి. ఈ గౌరీ పరమ చెట్టిన తర్వాత మా తాలూకా మాకు కులాలకు అతీతంగా మేము ఈ కార్యక్రమంలో ఇక్కడ చేయడం జరుగుతున్నది. అమ్మవారిని పెట్టిన తర్వాత మేము అందరూ చాలా ప్రశాంతంగా, చాలా ఆనందంగా, చాలా సంతోషంగా ఉన్నాము. అమ్మవారు కోరికలు తీర్చి కల్పవల్లిగా మా ఎవరు ఏం కోరుకున్నా సరే ఒక సంకల్పంతో ఆవిడకన్నా పూజ చేస్తే కంపల్సరీ జరుగుతుందని నా నమ్మకం. నాకు కూడా అలాగే జరుగుతుంది. అలా మా సంఘ సభ్యులందరూ కూడా అదే జరిగింది. గత సంవత్సరం దొడ్డి నూకేశ్వర పద్మ దంపతులు వాళ్ళ అమ్మాయి కోసం, వాళ్ళ అమ్మాయికి డాక్టర్ సీట్ రావాలనే ఉద్దేశంతో వాళ్ళ అమ్మవారిని పెట్టి చాలా సంకల్పంతో పూజలు చేశారు. వాళ్ళు అనుకున్నట్టుగా అమ్మాయికి 237 ర్యాంక్ అది వచ్చింది. ఈరోజు ఈ అమ్మాయి ఏఎంసీ కాలేజీలో డాక్టర్ చదువుతుందంటే నిజంగా మా సంఘానికి చాలా అదృష్టంగా మేము అయితే భావిస్తున్నాం. అదేవిధంగా అమ్మవారిని పూజని ప్రతి ఒక్కరు కూడా మంచి జరగాలని, విద్యలో అయితే నేను వ్యాపారంలో అయితే నేను ఆరోగ్యంగానైతే నేను ఏ రకంగానే సరే అందరూ బాగుండాలి, అలాగే మాతో పాటు పరిసర ప్రాంత ప్రజలందరూ బాగుండాలని మేము అందరూ కోరుకుంటాం. నాకు చాలా చక్కగా సహకరిస్తున్న మహిళలకు, మా కమిటీకి, మా కార్యవర్గ సభ్యులకి అందరికీ కూడా పేరు పైన నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇంకా మరున్న రోజుల్లో ఇంకా అద్భుతంగా జరగాలన్న మంచి ఉద్దేశంతో మేము చేస్తున్నాం.
హరిహరాత్మజ అన్నదాన చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ నెల 29 నుండి డిసెంబర్ 8వ తేదీ వరకు దొండపర్తిలోని కోదండ రామాలయంలో మహా అన్న ప్రసాద వితరణ మహోత్సవం నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. గతేడాది మాదిరిగానే ఈ సంవత్సరం కూడా పెద్ద ఎత్తున అయ్యప్ప భవానీ భక్తులకు మహా అన్నదాన వితరణ చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమాన్ని వాల్తేరు డిఆర్ఎం శ్రీవాత్సవ ప్రారంభిస్తారని చెప్పారు. స్వామివారి ప్రసాదాన్ని అయ్యప్ప భవానీ భక్తులు స్వీకరించాలని కోరారు. అనంతరం మహోత్సవ పోస్టర్ను ఆవిష్కరించారు. డిసెంబర్ 8 వరకు 41 రోజులు అంటే ఒక మండల కాలం పాటు జరగబడుతుంది స్వామి. అయ్యప్ప భక్తులు భవానీ భక్తులే కాదు, ఎటువంటి మాల ధరించిన భక్తులైనా, దీక్షలో ఉన్న ఏ భక్తుడికైనా మధ్యాహ్నం 12:30 నుండి 2:30 వరకు అన్నదానం జరగబడుతుంది. కార్యక్రమంలో పాల్గొనుకొని ఈ అన్నప్రసాద కార్యక్రమం తీసుకుంటారని కోరుతున్నాం. అలాగే కోదండ రామయ్య సభ్యులు, అలాగే మహిళా మండలి సభ్యులు, అలాగే రైల్వే ఆఫీసర్లు కూడా మాకు ఎంతో సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని మేము దిగ్విజయంగా చేయడానికి మా అంత కృషి మేము చేస్తున్నాం. దీనికి అందరూ సహకరించాలని ప్రసవాలని వీడియో. హెడ్లైన్స్ మరోసారి. వాడవాడగా ఘనంగా దీపావళి పర్వదిన వేడుకలు, టపాసులు కాల్చి సంబరాలు చేసుకున్న నగరవాసులు. తిరుమలలో వైభవంగా దీపావళి వేడుకలు, దీపావళి ఆస్థానాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించిన అర్చకులు. విజయవాడలో సందడి చేసిన రాజుగారి గది 3 చిత్ర యూనిట్ సినిమాను విజయవంతం చేసిన ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపిన హీరో అశ్విన్ బాబు. నగర ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వ సంస్థలను సహకరించాలి, సమీక్షా సమావేశంలో మంత్రి అవంతి శ్రీనివాస్. ఈ వార్త ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి ఎస్టీవీ న్యూస్.